5 years. ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి బీజాపూర్ అండ్ సుక్మా ఈ రెండు జిల్లాల సరిహద్దులున్నటువంటి దండకారణ్యంలో మావోయిస్టులకి మన జవాన్లకి మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల విషయంలో 24 మంది జవాన్లు అమరులయ్యారు. ఇంకా జవాన్లకు సంబంధించి చాలా విషయాలు తెలియాల్సి ఉంది. మరి కొంతమంది గల్లం తయారని, ఇంకొంతమంది మావోయిస్టులు అదుపులో ఉన్నారని, లైక్ ఈవేలు అన్ని నిజాలు వన్ బై వన్ తెలుస్తూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ నుండి ఇద్దరు జవాన్ల గురించి బయటపడ్డట్టు వార్త ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తూ ఉంది. అందులో విజయనగరం జిల్లా మక్కువ మండలం కంచేడు వలసకు చెందినటువంటి రౌతు జగదీష్, వీళ్ళ ఫ్యామిలీ విజయనగరం పట్టణంలో గాజుల రేగ ఏరియాలో ఉంటూ ఉన్నారు. ఆల్రెడీ కొద్ది రోజుల క్రితం, మరి కొద్ది నెలల క్రితం ఈ జగదీష్ వాళ్ళ అక్కకి పెళ్ళైందట, అక్క చెల్లి. ఇప్పుడు జగదీష్కి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ ఈ మేలోనే ముహూర్తం కూడా ఖరారు చేశారట. హార్డ్లీ వితిన్ 1 వీక్లో రావాలట జగదీష్. పాపం తన చివరి రోజుల్లో త్వరలో పెళ్లి కాబోతుందని, ఆ పెళ్లి కబుర్ల గురించి త్వరలో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అక్కడ రమ్మని చెప్పే విషయంలో కావచ్చు, చివరి రోజులు ఇతను ఎలా గడిచేంటే తలుచుకుంటేనే ఒక్కొక్కరు గుండె పగిలిపోతా ఉంది. శుభమా అని చెప్పేసి పెళ్లి గడిలు దగ్గరకు వస్తే ముహూర్తం కూడా ఖరారైపోయి పెళ్లి పనులు ఆల్రెడీ ఇంటి దగ్గర రెడీ చేస్తూ ఉన్నారు. ఈ కుర్రోడిక జస్ట్ వితిన్ 1 వీక్ లోపల ఇంక లీవ్ పెట్టి వెళ్ళాలట. ఈలోపే మావేష్ల చేతిలో బలైపోయాడు. ఆ నెక్స్ట్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామం చెందినటువంటి శాఖమూరి మురళీకృష్ణ. ఈ శాఖమూరి మురళీకృష్ణ 2010లో ఈ సిఆర్పిఎఫ్లో కోఆపరేటివ్లో జాయిన్ అయ్యాడట. ఇతను 2వ అబ్బాయి వాళ్ళకి తల్లిదండ్రులకి. ఇతను కూడా ఇంకా పెళ్లి కాలేదు. ఈసారి ఖచ్చితంగా వచ్చి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాట 2 మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు. అంటే ముహూర్తాలు మేలో ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం మురళీకృష్ణ కూడా మేలో పెళ్లి చేయబోతా ఉన్నారు. సో పెళ్లి చేసుకోవాల్సినటువంటి ఇద్దరు జవాన్లు ఈరోజు శివక్యం చెందారు, అమరులయ్యారు. ఎందుకు ఏంటి అంటే, ఇందాక వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, మావోయిస్టుల కదలికలను పసిగట్టడంలో ఫెయిల్ అయ్యారు అధికారులు. మావోయిస్టులు పనిటువంటి ట్రాప్ను తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యారు అధికారులు. మన జవాన్లకు సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందవేయటంలో ఫెయిల్ అయ్యారు మన అధికారులు. సో అధికారుల పైన ఉన్నటువంటి పాలకుల ఎవరైతేనేమి ఏసీ రూముల్లో ఉండే వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని సూచనలకు అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వీళ్ళు అడుగులు ముందుకు వేశారు. కానీ అవతల ఉన్నటువంటి వాళ్ళు పనిని ఉచ్చులో చిక్కుని వెలువెల్లాడిపోయారు. ఇద్దరు అమరులయ్యారు మన తెలుగువారు, అండ్ మిగతా చాలామంది ఉన్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకే ఒకటండి, వీళ్ళు పనిచేసేది భారతదేశం కోసమే, అవతల ఉన్నటువంటి వాళ్ళు పనిచేసేది భారతదేశం కోసమే, ఇద్దరు కూడా పనిచేసేది మండుటెండలో, అడవుల్లో, కొండల్లో, కోనల్లో. కానీ ఎవరి మీదైతే అవతల వారు పోరాటం చేస్తున్నారో వాళ్ళు ఏసీ రూముల్లో ఉన్నారు, ఎవరు చెప్తే వీళ్ళు ఈ రకంగా స్టెప్స్ వేస్తూ ఉన్నారో వాళ్ళు ఏసీ రూముల్లో ఉన్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మన వ్యవస్థను నడిపిస్తుంది ఎవరు, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని ఎత్తు చూపుతున్నది ఎవరు, ఈ ఎత్తు చూపుతూ వాళ్ళు ఎవరి మీద దాడి తెగబడతా ఉన్నారు, అంతిమంగా బలవుతున్నది ఎవరు అని చెప్పేసి. సో నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. ఇక్కడ మనం ఓన్లీ విజయనగరం జిల్లా చెందినటువంటి రౌతు జగదీష్, అదేవిధంగా గుంటూరు జిల్లా చెందినటువంటి శాఖమూరి మురళీకృష్ణ వారిద్దరి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మిగతా టాపిక్స్ ఇప్పుడు వద్దు. వారి ఆత్మక శాంతి చేకూరాలి, వారి కుటుంబాలకి ఆ దేవుడు అండగా ఉండాలి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కుటుంబాలకి 30 లక్షల అమౌంట్ కూడా ఎక్స్గ్రెషన్ ప్రకటించింది, ఇద్దరు జవాన్లకు గాను ఒక్కొక్కరు 30 లక్షలు. అదేవిధంగా వారి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా, గ్రామస్తులంతా, ఇరుగు పొరుగు వారంతా కూడా వీరికి అండగా ఉండాలని, మనోధైర్యం వారికి ఎప్పటికప్పుడు కలిగించాలని కోరుకుంటూ, మరల ఈ రౌతు జగదీష్, మురళీకృష్ణ భరతమాత ముద్దు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ ఉన్నారు.